నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞ లైఫ్ మన శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు శుభ్రపరిచి అందులో ఉండే వ్యర్థాలను పడబోస్తాయి ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసన రాదు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది అందుకు అనేక కారణాలుంటాయి మన శరీరం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసే వ్యర్థాల్లో కొన్ని మూత్రం ద్వారా బయటకు వెళుతూ ఉంటాయి అందువల్ల ఆ పని కోసం కిడ్నీలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి మన శరీరంలోని రక్తాన్ని అవి శుభ్రపరిచి అందులో ఉండే వ్యర్థాలను వడపోస్తాయి ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసన రాదు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందనంటే అందుకు అనేక కారణాలుంటాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మూత్రం దుర్వాసన రావటానికి డీహైడ్రేషన్ అనేది ఒక కారణం నిత్యము మనం మన శరీరానికి సరిపోయే విధంగా నీటిని తాగాలి తక్కువగా నీటిని తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్య వస్తుంది ఈ క్రమంలో మన మూత్రం కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది కనుక నీళ్లు తక్కువగా తాగేవారు ఎక్కువగా తాగి చూడాలి మూత్రం దుర్వాసన రాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ మూత్రాశయ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కొందరు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది అయితే డిహైడ్రేషన్ కాదు అని తెలిసిన తర్వాత కూడా మూత్రం దుర్వాసన వస్తుందంటే దానికి కారణం ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అదే అని భావిస్తే వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకొని అందుకు అనుగుణంగా మద్దలను వాడుతూ సమస్యను పరిష్కరించుకోవచ్చు నెక్స్ట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది దీనికి కూడా వైద్య పరీక్షలు చేయించుకొని మంత్రం వాడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్టీడీ వ్యాధి శృంగారంలో పాల్గొనడం వల్ల సంక్రమించే ఎస్టీడీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది ఇలా గనక జరిగితే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి చికిత్స తీసుకోవాలి తర్వాత కిడ్నీ స్టోన్లు కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారికి మూత్రం కూడా దుర్వాసన వస్తుంది అయితే కిడ్నీ ఉంటే సులభంగా తెలిసిపోతుంది పొట్ట కింద వైపు కుడి ఎడమ భాగాల్లో అదే భాగంలో వెనక వైపు నొప్పి వస్తుంది అలాగే జ్వరం వామింగ్స్ రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ని కలిసి చికిత్స తీసుకోవాలి దీంతో కిడ్నీ స్టోన్ల సమస్య కాకుండా మూత్రం దుర్వాసన వచ్చే సమస్య కూడా తగ్గుతుంది ఇక నెక్స్ట్ డయాబెటీస్ ఉన్నవారు అలాగే విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడేవారు వీళ్ళకు కూడా మూత్రం దుర్వాసన వస్తుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇక వైటమిన్ ట్యాబ్లెట్స్ వారికి ఆ ట్యాబ్లెట్లను పరిమిత కాలం పాటు తీసుకున్నాక వాటిని తీసుకోవటం ఆపేస్తే మూత్రం దుర్వాసన వచ్చే సమస్య తగ్గిపోతుంది నెక్స్ట్ కాఫీ ఎక్కువగా తాగేవారు కూడా మూత్రం దుర్వాసన వస్తూ ఉంటుంది కనుక కాఫీ ఎక్కువగా తాగేవారు దాన్ని మితంగా తీసుకోవాలి లేదంటే కిడ్నీల పైన కూడా భారం పడుతుందట ఇక ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం తినటము మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది సాధారణంగా ఇది వంశపారపర్యంగా వస్తుంటుంది మూత్రం దుర్వాసన వస్తుందంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ కలిసి పరీక్షలు చేయించుకొని వారు ఇచ్చే మందులను కచ్చితంగా వాడాలి ప్లస్ ప్లీజ్ ప్రజ్ఞ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ వీడియో ప్రజ్ఞ మీడియా